కవరేజ్ ఏమి ఇస్తారు రెండింటికి? అంటే అప్పటికి ఇది అయిపోద్ది కదా. ఎట్లా? అక్టోబర్ అంటే వచ్చే నెల. వచ్చే నెల. ఇది ఒక వచ్చే నెల 15 రోజులు ఉంది ఇంకా. లేదా ఇది అయిపోగానే మీరు చెప్పినట్టు 60 రోజులు ఇది మొత్తం చెప్పింది. 100 రోజులు పట్టుద్దేమో నేను రోజుకి 15 కిలోమీటర్లు వెళ్తున్నాను. అవును. 3 కిలోమీటర్ల దూరం అలా అనుకుంటే ఇంకా 2 నెలలు ఉంటది. 3 కిలోమీటర్లు వెళ్ళాలి. 3 కిలోమీటర్లు అంటే మేబీ లోకేష్ యాత్ర దాకా లైవ్ లో ఉండటానికి ఇది పెట్టుకుని ఉండొచ్చును. అవును. లోకేష్ యాత్ర బిగిన్ అయ్యేదాకా కూడా లేదంటే అది అటు వెళ్తుంటే ఈ నెలకు నుంచి మొదలు పెడతారు. రాదు, మళ్ళీ కవరేజ్ అవ్వదు అప్పుడు. అప్పుడు ఇది డౌన్ ప్లే, అది డౌన్ అయిపోతుంది. అది ప్లే, అది హైలైట్ చేసుకుంటారు. అప్పుడు ఈనాడు జ్యోతినే కదా వీళ్ళకి మెయిన్ లైఫ్. అవును. అలాగని తెలుగుదేశం పార్టీ పూర్తిగా భుజాన్ని వేసుకోగలదు అంటారా భవిష్యత్తులో? అంటే ఇక్కడ కాకపోయినా ఉత్తరాంధ్ర ప్రాంతంలోనూ రాయలసీమ ప్రాంతంలోనూ భుజాన్ని వేసుకోగలుగుతుంది అంటారా? అదే స్టాండ్ వినిపించగలుగుతుంది అక్కడికి వెళ్ళి. మన రాయలసీమలో చేశారు కదండి, ఎక్కడైనా చేస్తారు ఉత్తరాంధ్ర. అంటే యాత్ర చేశారు. నేను అనేది టీడీపీ ఆ స్టాండ్ కాదు, అక్కడ స్టాండ్ తీసుకున్నారు కదా రాయలసీమ నాయకులు వచ్చి చెప్పారు కదా. ఎవరు వాళ్ళు ఎవరేం వ్యతిరేకించట్లా. మా ఏరియాకి హైకోర్టు అక్కర్లేదు, అమరావతిలో హైకోర్టు ఉంటే రాష్ట్రం బాగుపడుతుంది. మా ఏరియాకి ఏం సెక్రటేరియట్ అక్కర్లేదు, అమరావతిలో సెక్రటేరియట్ ఉంటే బాగుపడుతుంది రాష్ట్రం. ఇదే వాళ్ళ స్టాండ్ పార్టీ మాత్రం సంఘటితంగా ముందు ఆ విషయంలో చంద్రబాబు గారిని యాక్సెప్ట్ చేయాలి. క్లియర్ గా ఉన్నారు. ఏకైక రాజధాని తెలంగాణ నాయకులకు మళ్ళీ ఎదురు తిరిగి నువ్వు తెలంగాణ అంటావు లేదా చేస్తావు లేదా అని చెప్పేసి మీద పడి ఆయన జాత ఒప్పించి తెలంగాణని ఓకే చేపించి ఈయన యువతలు పంపించారు. ఇక్కడ అట్టా కాకుండా వీళ్ళిద్దరు కూడా ఈయన ఏమాట అంటే ఆ మాటకే కట్టుబడి ఉంటున్నారు. ఉత్తరాంధ్రకేం సెక్రటేరియట్ అక్కర్లేదు, అసలు మా ప్రాంత ప్రజలు కోరుకోవట్లేదు, దానివల్ల నష్టం మా ప్రాంతానికి అంటున్నారు. జోక్ ఏంటంటే ఒక నాకు ఇప్పటికే అర్థం కాంది, మామూలుగా లెక్కల్లో 2 రోజులు అంటే 4, 2లోంచి -2 అయితే 0, 2 - 1 అంటే 1 లెక్కల్లో. కానీ ఇక్కడ లెక్క ఏంటంటే కర్నూలులో హైకోర్టు ఉంటే ఎవరికి ఏ ఉపాధి రాదు, ఏం బాగుపడదు ఆ ప్రాంతం. వైజాగ్లో సెక్రటేరియట్ ఉంటే ఎవరికి ఏం రాదు, ఏం బాగుపడదు ఆ ప్రాంతం. అది నగరమైనా అదేం బాగుపడదు, ఇక్కడ ఇది నగరమైనా ఇదేం బాగుపడదు. కానీ ఈ 2 అమరావతిలో వస్తే మాత్రం బాగుపడుతుంది, అమరావతి మాత్రం అద్భుతం అయిపోతుంది. అది నాకు ఇప్పటికీ అర్థం కాని అంటే లెక్కల్లో పూర్వ లేకపోతే వీళ్ళ లెక్కల్లో స్పెషల్ ఏదన్నా ఉందా, ఆల్జీబ్రా ఏమన్నా ప్రత్యేకించి రాస్తారా అనేది అర్థం. ఆ లెక్కలు నేర్చుకోవాలి మీరు, అప్పుడు అర్థం అవుతుంది. మీ లెక్కలు పక్కన పెట్టి ఆ లెక్కలు నేర్చుకోవాలి. అయితే ఓకే, సంఘటితంగానే ఉంది తెలుగుదేశం పార్టీ అమరావతి విషయంలో, ఒక క్లారిటీగానే ఉంది. కానీ పార్టీలో మాత్రం క్లారిటీ లేదా పార్టీ